ఈ పాఠశాలలో గత 2 రోజుల నుంచి నీళ్లు రావడం లేదు, తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు, స్నానం చేయడానికి బట్టలు విండడానికి విద్యార్థులం అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. రేపటి నుండి 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు దీనికి స్పందించి సమస్యను తీర్చుతారని కోరుతున్నాము. మాది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం తంగలపల్లి. మాకు గత 2 రోజుల నుంచి నీటి సమస్య ఉంది. 2 రోజుల నుంచి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మాకు ఇది మోటార్ అనేది ఖరాబ్ అయింది, అందువలన మాకు నీళ్లు రావడం లేదు. ఈ సమస్యను అధికారులు తొందరగా స్పందించి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు రేపటి నుంచి 10th పరీక్షలు కూడా ఉన్నాయి, ఇందులో 10th పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా నీటి సమస్య ఉంది. మళ్ళీ ఎగ్జామ్కి లేట్ అవుతుంది. మాకు మా నీటి సమస్యను తొందరగా స్పందించి చెప్పవలసిందిగా కోరుతున్నాము. సో వాచింగ్ ది వీడియో, ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ ప్రెస్ ద లైక్ బటన్, షేర్ యువర్ వ్యూస్ ఇన్ ది కామెంట్ సెక్షన్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా న్యూస్ టీవీ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్.